మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విస్ట్ ఇచ్చాడు ఆయన గోడ మీద పిల్లిలా ఉన్నారని మొదటి చాయిస్ బీజేపీ అని రెండో చాయిస్ వైసీపీ అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది కానీ హఠాత్తుగా ఆయన బీజేపీ నుండి మూడు వందల మందిని టీడీపీలో చేర్చుకొని రాజకీయ వర్గాలకు షాక్ ఇచ్చాడు ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గతంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉండేవారు కార్పొరేషన్ ఎన్నిక దగ్గరికి వస్తున్న సమయంలో పలువురు ఆశావాహుల్ని టీడీపీలో చేర్చుకుంటున్నారు గంటా శ్రీనివాసరావు వారిని పార్టీలో చేర్చుకునే క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీకి పూర్వ వైభవం రావాలని పార్టీ మరింత బలపడాలని ఆశిస్తున్నా అని అన్నారు పంతొమ్మిది నుండి వాడ్ల వారీగా నలభై ఐదు రోజుల పాటు ప్రజాచైతన్య యాత్రలు నిర్వహిస్తామని ప్రకటించారు భవిష్యత్తులో అన్ని పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు ఒక విధంగా బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలిగారని చెప్పాలి అందుకే ఎప్పటికప్పుడు ఆయన పార్టీ మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి తాను ఏ పార్టీలోకి వెళ్తారని ఉధృతంగా ప్రచారం జరుగుతుందో ఆ పార్టీ నేతల్నే టీడీపీలో చేర్చుకొని ఒక్కసారిగా రివర్స్ ఇచ్చారు గంటా తీరుపై విశాఖ టీడీపీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఆయన ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు మూడు రాజధానులకు వ్యతిరేకంగా టిడిపి నేతలు చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా టీడీపీలో నేతల్ని చేర్చుకొని హైలైట్ అయ్యారు